నమస్తే నేను ఋషి వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ పాయింట్ బ్లాంక్లో వాళ్ళ నాతో వివాదాస్పద నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఉన్నారు రాజసింగ్ ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నట్టేనా అనుకోవచ్చా అంటే నా నా పాయింట్ ఏంటంటే బీజేపీలో ఎమ్మెల్యే కానీ బీజేపీకి సంబంధం లేని ఎమ్మెల్యే కరెక్టేనా అట్లా అనుకోవచ్చా అట్లా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే పార్టీ యాక్టివిటీస్కి నేను పోతా అసెంబ్లీలో కూడా మేమందరం కలిసి మెలిచి పనిచేస్తున్నాం మీరు ఈ ఈ క్వశ్చన్ మీ మనసులో ఎట్లా వచ్చింది నాకు ఎట్లా వచ్చింది చెప్తాను నేను కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం సింగ్ పార్టీ ఆఫీస్కి రాలేదు అంటే కిషన్ రెడ్డితో విభేదమా లేకపోతే పార్టీ నగర బీజేపీతో విభేదమా రాష్ట్ర బీజేపీతో విభేదమా ఇప్పుడు సమయం మారుతూనే ఉంటుంది అప్పుడు ఒక సమయం వచ్చింది వాళ్ళకి నాకి ఒక సబ్జెక్ట్ పైన వాద వివాద జరిగింది దాని తర్వాత అందరూ కలిసిపోయినాం కేవలం కిషన్ రెడ్డి ఒక్కరితోనే కాదు భారీ సభ జరిగినప్పుడు హైదరాబాద్లో సింగ్ ఒక్కరే స్టేజ్ మీద లేరు మిగతా ఎమ్మెల్యేలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు అంటే పార్టీ మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటుందా లేకపోతే మీరు పార్టీకి దూరంగా ఉండాలనుకున్నారా ఇప్పుడు నేను ఏమన్నా ఒక సమయం ఉండే నాకు చాలా అంటే చాలా దూరం పెట్టినారు మా పార్టీ అధికారులు ఎందుకని ఎందుకంటే రాజాసింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది ఈయనకి ఏ విధంగా అయినా మనం ఆపాలే అట్లాంటి కొన్ని ఆలోచన పెద్ద అధికారులు చెప్పాను రాష్ట్ర పార్టీ కన్నా సింగ్ పెద్దగా ఎదిగిపోతున్నాడు పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి సింగ్ ని అణచాలనుకున్నది పార్టీ ఇప్పుడు మేమేం చేస్తున్నామండి పబ్లిక్ సేవ చేస్తున్నాం అదే విధంగా మాకు యూత్ ఎక్కువ అట్రాక్ట్ ఆడుతున్నారు మాతో కలుస్తున్నారు మేము ఒక్కొక్క ఏరియాలో పోతే వేల వేల దాంట్లో పబ్లిక్ వస్తున్నారు కొంతమందికి అది నచ్చుతలే సో నాకు అర్థమైంది పార్టీ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి కన్నా రాజా సింగ్ కి ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది కాబట్టి మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి కరెక్ట్ కావచ్చు కావచ్చు అది రైట్ సో ఇప్పుడు మరి లక్ష్మణ్ వచ్చిన తర్వాత మీరు పార్టీలో మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యారు ఈ మధ్య ర్యాలీస్లో పాల్గొంటున్నారు సో అంటే ఎట్లా చూడాలి లక్ష్మణ్ మీకున్న ఫాలోయింగ్తో ఆయనకేం ఇబ్బంది లేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య బాగానే ఉందనుకోవాలా లక్ష్మణ్ గారు అయితే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు చాలా మంచిగా మాకు రెస్పాన్స్ ఇస్తారు ఆయన ఏది చెప్తే కూడా మేము అది మేము అప్ చేస్తున్నాం నేను మధ్యలో ఒకసారి శివసేనతో బాట అచ్చులో ఉన్నారని శివసేనకు వెళ్ళిపోతారని ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది కదా అంటే అప్పుడు ఎలక్షన్ సందర్భం అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండే అప్పుడు అప్పుడు ఏంటంటే ఇదే మా కిషన్ రెడ్డి గారితో కొద్దిగా వాద విధాలు వాద అయింది కదా ఆ సమయంలో కొద్దిగా ప్రాబ్లం జరిగితే శివసేన వాళ్ళు నాకు టచ్ అయినారు మీరు టచ్ మీరు టచ్లోకి వెళ్ళలే వాళ్ళే వాళ్ళే టచ్ అయి ఎందుకంటే ఇంతకుముందు నేను రాజకీయంలో లేనప్పటి నుంచి వాళ్ళు టచ్ లో ఉన్నారు అంటే ఒక స్థాయిలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికి పార్టీ నడపడానికి కూడా పనికిరాడు అనే స్థాయిలో కూడా మీరు విమర్శలు చేశారు కదా అప్పుడు బి ఫెస్టివల్ ముందు మాకు ఆయనకేం ప్రాబ్లం లేకుండే కానీ ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ కొంతమంది యూనివర్సిటీలో కొంతమంది ఫాల్తూ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నాం ఆవుని చంపి బిర్యానీ చేస్తాం ఫెస్టివల్ చేస్తాం అంటే ఆ సందర్భంలో వాళ్ళకి మాకి కొద్దిగా కౌంటర్ జరుగుతే కొద్దిగా కృషన్ రెడ్డి గారు మధ్యలో వచ్చారు ఎవరైనా వ్యాఖ్యలు చేశారు కృష్ణరెడ్డి గారు మధ్యలో వచ్చి ఏం చెప్పినారు ఎవరైనా ఏదైనా మాంసం తినొచ్చు ఎవరైనా ఏదైనా మాంసం అంశం తినొచ్చు తినకూడదా ఎట్లా తింటారండి ఏదైనా తినండి కాదు ఈ దేశంలో ఈ దేశంలో ఎవరైనా ఏమైనా తినొచ్చా తినకూడదు మీరు ఏ ఏదైనా తినండి కుక్క మాంసం తినండి గార్ది మాంసం తినండి కానీ ఆవుని చంపి దానికి బిర్యానీ చేసి దానికి ఫెస్టివల్ చేస్తామంటే అంత మాకు చేత మాకు చేత కాదా అంటే మా తల్లిని నరికి మేము బిర్యానీ చేసి ఫెస్టివల్ చేస్తామంటే ఉన్నాయి ఒకవేళ అది చేయకూడదు పని అనుకోండి దానికి పోలీసులు ఒక చట్టం ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఎందుకు ఆపలే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఆపలే వాళ్ళు మీడియాలో బహిరంగంగా మీడియాలో కూసి బహిరంగంగా రిక్యులైట్ చేస్తున్నారు మేము ఫెస్టివల్ చేస్తున్నాం అందరు రండి అందరు తినండి అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు వాళ్ళకి అడ్డుకోవట్లేదు ఇప్పుడు మేమేందంటే ముందు నుంచి ముందు నుంచి ఆవు అంటే మాకు చాలా ప్రేమ గౌరక్షణ గురించి మేము మా మా లైఫ్ ని మేము ఇచ్చేసినాం గౌరక్షణ గురించి ఇవాళ మేము ఉండి హైదరాబాద్ లో ఉండి ఆవు మీద ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే ఆవును కాపాడడానికి మనుషులన్నా చంపేయచ్చు ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు ఆవుకి నా తల్లి సమానం నేను చూస్తా ఎవరైనా ఉండని ఎవరైనా ఉండని ఆవులని కోస్తారంటే వాళ్ళకి నేను సంపుత కానివ్వండి లేకపోతే అనేక ఘటనలు కానివ్వండి మొన్నటికి మన రాజస్థాన్ లో జరిగిన ఘటన కానివ్వండి ఇవన్నీ గోరక్షక దళం పేరుతో చేసిన హత్యలు కదా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం బాధ్యత ఏముంది సుప్రీంకోర్టు చట్టం సుప్రీం సుప్రీంకోర్టు ఏముంటది ఎవరైనా ఆవుకి కోస్తే వాళ్ళకి పోలీసుోలే పట్టుకోవాలి కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు ఒక చట్టం ఉంది కానీ మా పోలీసు ఏం చేస్తారు కొంతమంది ఆవు తీసుకొని పోతారు పూన్ ఇప్పుడు వేరే కేసు పట్టుకోవాలా లేక ఈ ఆవు ఇంకా పోవాలా అంటే పోలీసు వాళ్ళు ఇట్లాంటి మెంటల్ ఇట్లాంటి మెంటల్ కానీ మా హిందువుల్లో ఏముంటది ఆవు గురించి మనం సావాలే అది మా గ్రంథం మా మా గురువాళ్ళు చెప్తారు మీరు మొత్తం హిందూ మతానికి ఎందుకు ఆపాదిస్తున్నారు బీజేపీలో ఒక వర్గానికి ఒక గోరక్షణ దళం అనే పేరుతో వర్గానికి అంత తీవ్రవాదం అంత ఇది దానికి సంబంధం లేదు కదా మీరు మొత్తం హిందువులందరూ కూడా బీజేపీకి దానికి సంబంధం లేదు కదండి బీజేపీకి ఈ గోరక్షణకి సంబంధం లేదు బీజేపీ యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్ అది ఒక ధర్మం గురించి గోరక్షక దళం ఈ స్థాయిలో పిచ్చి మిరిపోతోంది ఈ చూసే అవసరం లేదండి ఎవరికి చూసే అవసరం లేదు మీరు ఒక్కసారి భగవద్గీత చదవండి మీరు ఒక్కసారి భగవద్గీత చదుUTE మీరే మీరే అని చెప్పార అందులో ఆవుల గోరక్షణ ఆవుల ఎవరన్నా ముట్టుకుంటే గోరక్షణ గురించి ఉంది దాంట్లో గౌరక్షణ అంటే ముప్పై మూడు కోట్లు దేవి దేవతలు మన ఆవులో ఉంటది దాంట్లో రాసి ఉందండి దాంట్లో రాసి ఉంది ఒకవేళ మన ఆవు రక్షణ గురించి ఒకవేళ మన చేతి నుంచి ఏదైనా పొరపాటుగా ఎవరైనా సస్య కూడా దానికి పాపం లేదు దాంట్లో ఉంది అది ఒక దాంట్లో ఉంది అది హిందూ పవిత్ర గ్రంథాల్లో అలా రాసి ఉంటే బహుశా వేరే ఇతర మత గ్రంథాల్లో వేరే రాసి ఉండొచ్చేమో మీరు దేనన్నా చంపి తినచ్చు అని ఉండొచ్చేమో మీ గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నట్టే వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తున్నారు అనుకోవచ్చు కదా ఎవరు వేరే మతం మీరు ఎవరైతే ఇప్పుడు ఎవరైతే వేరే లేదు కదా ఆవుని చంపాలి ఆవుల్ని తినాలని లేదు కదా అదే అంటున్నా ఉందో లేదో మీరు చదివారా కురాన్ లో కురాన్ లో ఉందో లేదు కురాన్ నేను ఎందుకు చదువుతా అంటే నేను హిందూ నేను భగవద్గీత చదువుతా కురాన్ కు నాకు ఎందుకు అందుకే కురాన్ వాళ్ళు చదువుతున్నారు హిందూ మత నా పాయింట్ వినండి హిందూ మత పవిత్ర గ్రంథాల్లో ఒకవేళ మీరు చెప్పిన మాట ఉండి ఉంటే వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో కూడా వేరే ఉండొచ్చు కదా వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని ఫాలో అవుతుండొచ్చు కదా ఉండొచ్చు ఉండొచ్చు వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ మేము మా గ్రంథాల్లో రాసి ఉంది అది మా ధర్మం ఆవు మా తల్లి మా తల్లికి కాపాడడానికి మేము ఏదైనా చేస్తాం ధర్మాన్ని కాపాడడానికి ఎవరినైనా చంపుకుంటారు చంపేస్తారు చంపేస్తాం చంపేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా ధర్మ రక్షణ గురించి మేము సావానికి సిద్ధం ఎవరికైనా చట్టం ఉంది మీకు తెలుసు కదా ఉంది కదా ఒక ఫాలో ఉంది కదా చట్టం గెలుస్తుంది అందుకే మనం చట్టాన్ని ఫాలో అవుతూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నప్పుడు చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ రాజసింగ్ గారు ఇప్పుడు నేను చెప్పినా కదా ఎవరైనా మన తల్లికి సంబుత అంటే ఎవరు సెంటిమెంట్ మొత్తం మీరు చూడండి మీరు చేసే మొత్తం భారతదేశంలో మీరు చూడండి భారతదేశంలో మీరు చూడండి మీరు ఒక సెంటిమెంట్ ఆపాదించుకుంటున్నారు ఇదిగో మా మా ఫీలింగ్ ఇది కాబట్టి మేము ఇలా చేసినా తప్పు లేదు అని సరే ఎనివే మీరైతే అడ్డు వస్తే చంపేస్తామని చెప్పారు ఇదే విషయం రామ్ మందిర్ నిర్మాణంలో కూడానా ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ ఇప్పటిది కాదండి దాదాపు ఐదు సంవత్సరాల ముందు ఇది ఇష్యూ అప్పటి నుంచే ఎంతో ముస్లింస్ రాజులు ముస్లింస్ రాజులు ఆ గుడి పొలగొట్టినారు మళ్ళా హిందూ రాజులు ఆ గుడి కట్టినారు దాని మధ్యలో ఎంతో లక్షలు దాంట్లో హిందువులు చచ్చిపోనారు దాంట్లో ఓకే ఎంతో మంది అది అప్పటి నుంచి నడుస్తుంది ఎట్లైనా తీర్పు వస్తుంది మన ఫేవర్లో వస్తుంది ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళకి మేము మా తరిఖాలో మేము కోర్టు తీర్పు మీరు వినే ఉంటారు అద్వానితో పాటు ఉమాభారత్తో పాటు ఇప్పుడు గవర్నర్ గా ఉన్న కళ్యాణ్ సింగ్ తో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ వీళ్ళందరూ కూడా కుట్ర కోణంలో బాబరి మసీద్ ఘటనలో వీళ్ళకి పాత్ర ఉంది ఆ కోణంలో విచారణ చేయండి విచారణలో పూర్తవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పింది సో కుట్ర ఉంది కదా ఖచ్చితంగా కుట్ర ఏం లేదండి చెప్పింది సార్ కుట్ర ఉంది కుట్ర ఎట్లా ఉంటది ఇప్పుడు నైన్టీ టూ ఇది మాట అక్కడ లక్ష దాంట్లో రాము భక్తులు జమ అయినారు వాళ్ళకి పబ్లిక్ ని ఎవరు ఆపలే ఇప్పుడు అడ్వాణి గారు గాని ఉమాభారతి గాని అశోక్ సింగల్ గారు గాని అప్పుడు బాలాసాహెబ్ ఠాకరే గారు కూడా ఉండే అప్పుడు ఎవరు ఆపలే పబ్లిక్ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విషయం అని ఉమాభారత్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందులో కుట్రే ఉంది ఎస్ ఆ టైంలో ప్లాన్ గా చేసిందే కదా ప్లాన్ దాంట్లో ప్లాన్ ఏమి ఉంటుంది ఇప్పుడు అందరు వస్తున్నారు ఒక సభ జరిగింది ఉన్నారు వేదిక పైన ఉన్నారు మన రాముడి గుడి కట్టాలి అందరూ మాట్లాడతారు ఆ సమయంలో లక్ష దాంట్లో పబ్లిక్ వచ్చి ఆ డైరక్ లు ఆ గడ్డపాడీ తీసుకొని ఆ మస్జిద్ పైనకి పొల కొట్టేస్తున్నారు దాంట్లో ప్లానింగ్ ఏముంటది ఇప్పుడు కావాలని అది కేసు మళ్ళా విచారణ జరగాలని కోర్టు చెప్తుంది దాంట్లో ఏం వెళ్ళదు మా మాకు అది ఎవరు కావాలి హిందువులు గెలిపేది ఎట్లా గెలుపు మా అధికారులు గెలిపేది ఎలా గెలుపు ఏం కాదు మీరు చూస్తారు కదా అంటే అద్వానీ గారికి శిక్ష పడకపోతే కనుక గెలుపు పడితే ఏం పడదండి ఏం ఎట్లా చెప్తారు విచారణ పూర్త నేను చెప్తున్నా కదా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు పాయింట్ చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత రాజేష్ సింగ్ తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్ నాతో రాజసింగ్ ఉన్నారు ఇప్పుడు దేనికైనా చంపడానికి సిద్ధంగా ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడడానికి అంటున్నారు కదా రాజసింగ్ సో మిమ్మల్ని హిందూ తీవ్రవాది అనొచ్చా ఎట్లా అంటారండి ఎట్లా అంటారు అది అంటే ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే ఎవరైనా ధర్మ రక్షణ గురించి మాట్లాడితే అయినా తీవ్రవాది ఎట్లా అవుతారు ధర్మం చంపమని చెప్పిందా చెప్తారు కదా మా ధర్మం కదా నేను చెప్నా కదా ధర్మరక్షణ గురించి మీరు ఏదైనా చేయొచ్చు ఆ కృష్ణు భగవానే ధర్మరక్షణ గురించి శస్త్రం లేపిండు ఆ రాముడే ధర్మరక్షణ గురించి బాణం లేపిండు నేనేమంది నేనైతే ఇంత అప్పుడు మనకి నేనైతే ఇంత మనకి చట్టం లేదు మీరు మీరు కృష్ణుడితో పోల్చుకున్నాకే అభ్యంతరం లేదు లేదా రాముడితో పోల్చుకున్నాకేం అభ్యంతరం లేదు కానీ ఇవాళ మనం ఉంటున్న భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం ప్రజాస్వామ్య దేశం ఒక సెక్యులర్ కంట్రీ ఇందులో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అని మీరు నిర్దేశిస్తారా మీరు డిసైడ్ చేస్తారా ముస్లిమ్స్ ఉండండి క్రిస్టియన్స్ ఉండండి ఎవరైనా ఉండేది కానీ మా ధర్మ పట్ల మా ధర్మంకి మీరు అవమానం జరుగుతే మేము సహించాం రైట్ కానీ మా ధర్మం పైన మీరు కామెంట్ చేస్తే మేము ఊరుకోము మీరు మీ ధర్మం గొప్ప గురించి చెప్పండి అంటే మీరు ఇప్పుడు అక్బరుద్ధీన్ లాంటి వాళ్ళు ఉద్దేశించి అంటున్నారు దానికి ఇప్పుడు దానికే నేను అంటున్నా ఇప్పుడు కొంతమంది వాళ్ళ రాజకీయం గురించి మా ధర్మం గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడతారు ఏం మాట్లాడతారు కౌశల్య మాత అంటే రాముడు రామచంద్ర భగవాన్ తల్లి తల్లి ఆమె ఎక్కడ పుట్టిండి ఎక్కడెక్కడ పోయింది ఆ రాముడు ఎక్కడ పుట్టిండు అయోధ్యలో ఎట్లా పుట్టాడు అట్లాంటి కామెంట్స్ వీళ్ళు వాళ్ళు సొంతం ఆయన వాళ్ళ ప్రొజెక్ట్ గురించి చేస్తారు వ్యక్తిగత వ్యక్తిగతంగా మేము ప్రొజెక్ట్ కావాలి మాకు అందరు ముస్లింస్ ఫేవర్ కావాలి ఆ విధంగా ఇట్లాంటి కొంతమంది మాట్లాడతారు దానికి ఒకటి రాజసింగ్ గారు ఎవరు ఎవరిని ప్రొవోకేట్ చేసినా ఒక ధర్మం గురించి ఇంకొక ధర్మం గురి ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడినా ఆ తప్పు ఖండించాల్సిందే దాని మీద ఇక్కడ మన దగ్గరే పెద్ద పెద్ద చర్చలు పెట్టాము అక్బరుద్దీన్ లేదండి మళ్ళీ దానిపైన మేము మాట్లాడతారు మేము వాస్తవం మాట్లాడుతున్నాం ఇప్పుడు రామ రాజ్య స్థాపన గురించి మేము మాట్లాడుతున్నాం హిందూ రాష్ట్రం కావాలని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఆ బ్రిటిష్ సమయంలో రామ రాజ్య స్థాపన కావాలి అని అనే వ్యక్తి ఆ మహాత్మా గాంధీ రామరాజ అంటే హిందూ రాష్ట్రం రామరాజ అంటే సెక్యులర్ దేశం కాదు హిందూ దేశం కావాలని ఆ మహాత్మా గాంధీ అన్నారు ఆయన తీవ్రవాదులా ఆయన టెరిస్ కాదు కదా హిందూ దేశం అంటే మీ డెఫినేషన్ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి వాళ్ళు భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు భారతీయులందరూ సో ఈ నూట ముప్పై కోట్ల మంది కూడా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే అయి ఉండాలి అని లేదు ఇప్పుడు హిందూ రాష్ట్రం అంతే ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఫిఫ్టీ టూ దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ అబో దేశాలు ఈ క్రిస్టియన్స్ దేశాలు ఉన్నాయి ఒక్కటి కూడా హిందూ దేశం లేదు ఉండే నేపాల్ అది కూడా అది కూడా పోయింది ఇప్పుడు ఇప్పుడు మా లక్ష్యం ఏంది అంటే నేను పార్టీ ప్రకారం చెప్తలే నేను వ్యక్తిగతంగా చెప్తున్నా మళ్ళీ దీనికి మీరు పార్టీకి అటాచ్ చేయకండి నేను ఎందుకంటే రాజకీయంలో వచ్చే ముందు నుంచి మా ఒక్క లక్ష్యం మన భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి హిందూ రాష్ట్ర అయిన తర్వాత ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు దీంట్లో ఎవరైనా ఉండొచ్చు కానీ భారతదేశం ఏంది హిందూ రాష్ట్రం ఉంది ఆ ఒక్క సంకల్పం తీసుకొని మేము ప్రతి ఒక్క స్టేట్లో కూడా మేము మీటింగ్ తీసుకుంటున్నాం దాదాపు త్రీ డేస్ బ్యాక్ కూడా నేను కర్ణాటకలో ఉండే అక్కడ ఒక్క మీటింగ్ జరిగింది సబ్జెక్ట్ హిందూ రాష్ట్రం గౌరక్షణ గురించి అయోధ్యలో రాముడు గుడి కట్టాలే ఆ సబ్జెక్ట్ గురించి మేము ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం మీటింగ్లు పెట్టి కూడా అక్కడ కాబట్టి తలగలుగుతున్నారు అంతేనా లే అట్లా లే అట్లా ఏం లేదు మేము ఏంటంటే మా ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం మా దేశం గురించి మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు మా గుడి కాపాడనికి మా ధర్మాన్ని కాపాడనికి ఒకవేళ చట్టం ఎనుకపోతే మళ్ళా మేమే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీసుకుంటాం ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళతో కలిసే పరిస్థితి లేదు ఐదుగురు ఉంటేనే ఇంత లోకొకలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే రేపు మీరు ఎట్లా తెలంగాణలో టూ థౌజండ్ నైన్ లో ఒక ఎమ్మెల్యే మా కిషన్ రెడ్డి గారు ఉండే టూ థౌజండ్ నైన్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఐదు అయినారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఐదుగురు ఎమ్మెల్యే అయినారు టూ థౌజండ్ నైన్టీన్ లో టూ థౌజండ్ నైన్టీన్ లో ఇంకా ఒక ఐదు శాతం పెరుగుతుంది మాకు నమ్మకం ఉంది అంతే కదా ఐదు శాతం మీ మీ నాయకులు అధికారంలోకి వస్తామని చెప్తున్నారుగా అంటే కావచ్చు ఇప్పుడు పబ్లిక్లో టీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా పెరుగుతుంది అంటే వాళ్ళు అగ్నిష్గా వీళ్ళు చేసిన వీళ్ళు ఏమంటారు వీళ్ళు జస్ట్ మాటలు మాట్లాడతారు కానీ దానిపైన ఏం పని ఏం ఉండవు వీళ్ళకి ఏం చేయరు వీళ్ళు అందుకోసం టిఆర్ఎస్ పైన పబ్లిక్కి వ్యతిరేకంగా పెరుగుతుంది బీజేపీ పైన వాళ్ళకి ఒక మంచి ప్రేమ పెరుగుతుంది టీఆర్ మన తెలంగాణ సో వైఎస్ బ్రదర్స్తో మీకున్న వైరం మాటలతో సంబంధించింది కాదు అవసరమైతే గన్ షూట్ కానీ అవసరమైతే కత్తులతో నరుక్కునే వరకు కూడా ఉంది మా భారతదేశంలో ఉండి మేము భారత మత విజయనం మేము వందే మాత్రం మనం ఈ విధంగా మీరు మాట్లాడతారు అంటే ఫస్ట్ అయితే వాళ్ళు నోరు మూసుకోవాలి వాళ్ళు ఫస్ట్ మీరు చరిత్ర మీరు చూసుకోండి మీరు ఎవరు మీ తాత ముత్తాత మీ పూర్వజులు ఎవరు హిందువులా హిందులే ఎట్లా హిందులే అండి మీరు కూడా హిందులే వాళ్ళు వాళ్ళు హిందులే ఈ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లింస్ హిందులే నేను చెప్తున్నా ఛాలెంజ్ గా చెప్తున్నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లింస్ హిందులే ప్రతి ఒక్క ముస్లిం హిందు రెచ్చగొట్టం కదా రాజసింగ్ గారు వాళ్ళు ఇప్పుడు వాస్తవం చెప్తున్నా నేను హిస్టరీ చెప్తున్నా హిందూ అంటే రెచ్చగొట్టం నేను హిస్టరీ చెప్తున్నా నేను హిస్టరీ చెప్తున్నా మీకు కావాలంటే మీరు కూడా కొద్దిగా డీప్ గా పోయి హిస్టరీ మీరు చూస్తే మీకు కూడా తెలుస్తది వాళ్ళకి అడగండి ఎవరైనా ఉంటే మీ పూర్వజులు ఎవరంటే వాళ్ళు చెప్తారు సార్ హిందూ అని చెప్తారు వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఏంటి గర్వాపసి మళ్ళీ చేయాలనుకుంటున్నారా వాళ్ళు అయితే గుడ్డే కదా అయితే గుడ్డే మేము రెడీ వాళ్ళు కూడా మోదీ గారు చెప్పిన కరెక్ట్ ఈ త్రిబుల్ తిలాక్ బంద్ కావాలని వాళ్ళు కూడా మనసులో ఉంది కానీ కొంతమంది ఓవైసీ లాగా కొంతమంది ఎంఐఎం వాళ్ళ ఫాల్తు వాళ్ళు ఉన్నారు వాళ్ళ రాజకీయం ఏ విధంగా దానిపైన ఆడాలని వాళ్ళు జస్ట్ కామెంట్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క ముస్లింస్ కూడా ఈ ట్రిబుల్ తలాక్ బంద్ కావాలి ఇప్పుడు కొంతమంది ముస్లింసే మీరు చూస్తున్నారు నేషనల్ మీడియాలో వచ్చింది ఒక ముస్లిం ఏమంటుంది మీరు ఇది ట్రిబుల్ తలాక్ బంద్ చేయండి లేకపోతే మేము హిందూ అంటే మేము ఘర్ చేస్తాం మేము హిందూగా కన్వర్ట్ అయిపోతాం అని వాళ్ళే అంటున్నారు మేము స్వాగతం పలుకుతాం వాళ్ళకి అంతకు ముందు మధ్యలో మీరు ఒక రాజీనామా డ్రామా ఏదో కొనాలి నడిచింది ఏంటి దాని డ్రామా కాదండి అది వాస్తవం అది డ్రామా మీరు ఎట్లా అంటారు రాజీనామా చేయాలంటే ఎవరికి ఇవ్వాలి రాజీనామా మరి ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తారు ఎందుకు అంటే గారు నేను డెవలప్మెంట్ చేయను అని ఒక మాట చెప్పండి నేను స్పీకర్ అదే మీ ధైర్యం ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ఏ దేశంలోనూ ఏ ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడు మీరు ఫార్వర్డ్ స్పీకర్ కి ఇప్పుడు మీరు చేసే పనులు అన్నింటికి రాజసింగ్ గారు మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులు అన్నింటికి మీ పార్టీ ఆమోద ముద్ర ఉంటుందా రాష్ట్ర బీజేపీ ఆమోద ముద్ర ఉంటుంది నేను వ్యక్తిగతంగా చేస్తానండి ఏదైనా చేయాలంటే ఓల్డ్ సిటీని మీరు పాకిస్తాన్తో పోల్చారు ఎందుకు పాకిస్తాన్ అది మినీ పాకిస్తాన్ అది హైదరాబాద్ లో ఉంది కదా అది మినీ పాకిస్తాన్ అండి అది ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా బ్లాస్ట్ అయితే ఆ టెర్రరిస్ట్ ఓల్డ్ సిటీలోనే దొరుకుతాడేనా ఇప్పుడు లుమ్ని పార్క్ బ్లాస్ట్ అయింది అక్కడ దొరికిండు గూగుల్ చాట్ బండార్ బ్లాస్ట్ అక్కడ దొరికిండు మన దిల్షం నగర్ బ్లాస్ట్ అయింది ఇక్కడ దొరికిండు హరియన్ పాండ్యాని ఒక మినిస్టర్ని చంపిండు ప్లాన్తోని ఆయన దొరికింది అక్కడ ఓల్డ్ సిటీలో ఏంటంటే మినీ పాకిస్తాన్ ఉంది ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు గతంలో కూడా ఐఎస్ఐఎస్ ఏజెంట్లు దొరికినారు ఎక్కడ ఓల్డ్ సిటీ పాకి ఎంఐఎం కింద ఆఫీస్ ఉంది పైన ఒక టూరిస్ట్ దొరుకుతుండు అది కూడా జరిగింది మీరు చూడొచ్చు మీడియాలో కింద ఎంఐఎం ఆఫీస్ ఉంది ఈ విషయం మీరు చెప్పారా ఎప్పుడన్నా కేంద్రంలో పెద్దలకి సార్ ఇక్కడ మా హైదరాబాద్లో చిన్న మినీ పాకిస్తాన్ ఉంది దీని సంగతి చూడండి అండి మేము రాజ్నాథ్ సింగ్ గారికి లెటర్ లేఖ రాసి నేను చెప్పినాం ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎన్నో ఐఎస్ఐ ఏజెంట్లు దాసి ఉన్నారు వాళ్ళకి ఎంఐఎం సపోర్ట్ ఉంది స్లీపర్ సెల్స్ ఉన్నారు 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 ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంఐఎం ఫుల్ సపోర్ట్ ఓపెన్ గా సపోర్ట్ ఎంఐఎం ఎంబీటీ ఈ రెండు పార్టీలు వీళ్ళకి అండా ఉన్నారు వీళ్ళకి సో అక్కడ పూర్తిగా వాళ్ళని బయట తీసుకురావాలి ఎంఐఎం అంటే సంబంధం వీళ్ళకి ఉంది ఆల్రెడీ కోర్టులు కానీ వీళ్ళు అరెస్ట్ అయితే కూడా వీళ్ళకి అడ్వకేట్ వీలే నిలబడుతున్నారు వీలే వాళ్ళకి సాయం సాయం చేస్తున్నారు వీలే అంటే వీళ్ళు టెర్రిస్ట్ కదా వీళ్ళు కూడా టెర్రిస్ట్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే అయినా కూడా టెరరిస్టే కదా మళ్ళీ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోరు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఏం కావాలి ఏంఐఎం సపోర్ట్ కావాలి స్టేట్ గవర్నమెంట్ అందుకోసం మేము రాజ్నాథ్ సింగ్ గారికి ఒక లేఖ రాసినాం ఈ విధంగా టెరరిస్ట్ వాళ్ళకి వీళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇంక్వైరీ కావాలి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి కనెక్షన్ ఉంది అని ఒక లెక్క ఆలోచన సాధారణంగా రాజేసింగ్ ఎవరు మాట వింటారు పార్టీలో కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ ఉండి లేకపోతే మీరు అనుకున్న హిందూ ధర్మ సంఘాలు కానివ్వండి నేను మాట ఎవరు డైరెక్షన్ లో పనిచేస్తే ఎవరు నేను మాట వినను నా వ్యక్తిగతంగా నాకు ఇది కరెక్ట్ ఇది చేయాలి అది నేను చేస్తాను సో నో కంట్రోల్ నో కంట్రోల్ రిమోట్ లేని రాజాసింగ్ రాజాసింగ్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగిద్దాం బ్యాక్ టు నాతో రాజేసింగ్ ఉన్నారు రాజసింగ్ గారు వందే మాత్రం పాడకపోతే భారతదేశంలో ఉండొద్దు అన్నారు సరే మీరు చేసే చాలా వ్యాఖ్యల్లో ఇది ఒక వ్యాఖ్య అసలు మీరు చంపేస్తానే అంటుంటే ఇంకా వందే మాత్రం అయితే మీరు దాని గురించి ఒక సైన్యాన్ని తయారు చేస్తూ వాళ్ళు పాటలు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు స్పీచ్ ఒక మాధ్యం అందరినీ మనం తయారు చేయాలి మన ధర్మం ఏంది మన హిస్టరీ ఏంది స్పీచ్ ద్వారా కూడా మేము పబ్లిక్లో మేము చేసుకొని వస్తున్నాం అదేవిధంగా పాటలు ఏంటంటే పాటలతోని కూడా మేము మన హిస్టరీ ఏంది మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా మన దేశాన్ని మనం రక్షించాలి ఆ విధంగా కూడా మేము పాటలు తయారు చేసినాం ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఒక పాట ఉంది వందే మాత్రం గానా ఔకాత్ బతా తేరి అంటే ఈ పాట ఏముంది వందే మాత్రం పాడాలే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు వందే మాటలు పాడాలి వందే మాత్రం మీద మీరు చట్టం చేయిస్తారు లేకపోతే కత్తి పెట్టి వందే మాత్రం పాడండి అని బెదిరిస్తారు ఇప్పుడు ఒక ఫాల్తూడు అంటే ఒక ఎంఐఎం ఎంపీ అసౌద్దీన్ ఓవెసి ఏమన్నాడు నా మెడ పైన కత్తి పెడితే కూడా నేను వందే మాత్రం పాడను నేను భారత్ మాతాకి జేయను అట్లాంటి వ్యక్తులకి ఏమేమి కత్తిలు పెట్టే వందే మాత్రం కూడా పాడిస్తాం భారత్ మాతా కూడా అనిపిస్తాం అయోధ్యలో రామమందిర నిర్మాణమే మిధ్యేయం ప్రాణం కన్నా కూడా పదవుల కన్నా కూడా అదే ఎక్కువ దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే రూపొందిస్తున్నట్టున్నారు అన్ని విద్యలు నేర్పించడాలు పాటలు పాటించడాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మా దుల్పేట్ ఏరియా అయిందంటే నిజాం కాలం నుంచి ఈ శస్త్ర విద్య నేర్చుకుంటారు అక్కడ ఆ సమయంలో నిజాం మా దుల్పేట్ పైన కత్తులతో చెప్తున్నావు కదా మా నిజాం అప్పుడు దుల్పేట్ పైన దాడి చేయడానికి వస్తే కూడా అక్కడ మహిళలు కానీ యువకులు కానీ కత్తులతోనే ఆయనకి జాబ్ ఇస్తే ఆయన దుల్పేట్ లోపల రాలేన ఆయన ఒక కళ ఉండే దుల్పేట్ని మనం కబ్జా చేస్తే మొత్తం ఏరియాని మొత్తం కబ్జా చేసినట్టే అట్లా కళ ఉండే అప్పటి నుంచి ఆ శస్త్ర విద్య అంటే మా దాంట్లో ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ ఈ శస్త్ర విద్య నేర్చుకోవాలని ఒక ప్రత నడుస్తుంది దానికే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం దాంట్లో ఏంటంటే మన ధర్మరక్షణ గురించి దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకుడు శస్త్ర విద్య నేర్చుకోవాలని మేము ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ క్యాంపే పెడతాం మేము ట్రైనింగ్ క్యాంప్ ఒక లాగా తయారు చేస్తాం ఒక ఆర్మీ లాగా ఒక ఆర్మీ లాగా ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ విద్య నేర్చుకోవాలని మేము వాళ్ళకి నేర్పిస్తాం ఈ దండా ట్రైనింగ్ కానీ ఈ కత్తిలు ట్రైనింగ్ కానీ ఈ విధంగా మేము వాళ్ళకి నేర్పిస్తాం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు రాష్ట్ర పోలీసుకు ప్రత్యామ్నాయంగా లేదా భారత సైన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు దానికి దీనికి మళ్ళీ ఎందుకండి నేను ఇప్పుడు నేను అంటే మీరు నిజాం వ్యవస్థలో కత్తులు యుద్ధం అన్నారు అప్పుడు నిజాం వ్యవస్థల నాటికి మనకు భారతదేశం ఇంకా ఫామ్ కాలేదు భారతదేశం ఫామ్ అయిన తర్వాత రాజ్యాంగం వచ్చింది మనకు పోలీసులు ఉన్నారు చట్టం ఉంది ఒక రాష్ట్రానికి ఒకటి ఒక మొత్తం దేశం మొత్తానికి ఒక వ్యవహారం ఉంది మరి ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా ఆ రోజుల్లోనే ఉండిపోయి మళ్ళీ కత్తులు తిప్పే యుద్ధాలు నేర్పిస్తానండి నేను ఏం చెప్తున్నా ఒక ప్రతా ఉంది దుల్పేడ్ది ది దుల్పేడ్ లో ఒక ప్రథా ఉంది కంపల్సరీ సంప్రదాయం కంపల్సరీ ఒక సంప్రదాయం ఉంది సంప్రదాయం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు రెడీ ఉండాలి ధర్మ రక్షణ గురించి దేశ రక్షణ గురించి ఆత్మరక్షణ గురించి ఆ ఏరియా సమాజం రక్షణ గురించి రెడీ ఉండాలని అంటో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ఎవరికి వాళ్ళు ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ కదా మనకు పోలీస్ సిస్టమ్ తీసేద్దాం దేశానికి ఆర్మీ తీసేద్దాం ఎందుకంటే ఎక్కడికెక్కడ గ్రూపులు రెడీ అవుతాయి ఏమైనా ప్రాబ్లం వస్తే మన గ్రూపులు అందరూ వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది ఇప్పుడు వాళ్ళకి మేము దండాయాత్ర ఈ శస్త్ర విద్య మేము నేర్పిస్తున్నాం అంటే దాంట్లో ఎవరికైనా దాడి చేయాలి ఎవరికైనా సంపాలి అట్లా ఏమి ఉద్దేశం లేదు ఆత్మరక్షణ గురించి ఆ బస్తి రక్షణ గురించి లక్షల్లో ఉంటారు లక్షల్లో ఉంటారు పబ్లిక్ మీకు కానీ అంటే ఉన్న కేసులు పెద్ద నాకు లెక్క కానండి సార్ వంద కేసు కాదు వెయ్యి కేసులు వేయండి ఉడి శిక్ష వేయండి నేను రెడీ కదా నేను రెడీ కదా నేను సావానికి రెడీ కదా ఎవరైనా సంపాలంటే రాండి నేను రెడీ ఐఎమ్ రెడీ నాకు కళ ఉంది ధర్మ గురించి సావాలి దేశం గురించి సావాలని అని ఒక కళ ఉంది అది ఎప్పుడు పూర్తయితుంది ఆ దేవుడికి తెలుసు కళ ఉంది లక్షల మంది చదువుకుని ఉద్యోగాలు చేయాలా లేకపోతే మీ కళ వెనకాల పడి ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి ప్రతి ఒక్క యువకుడు ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి ధర్మం మిగుల్తనే మనం మిగులుతాం ధర్మం మిగుల్తనే దేశం మిగులుతుంది ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయకూడదు చేయండి అరెస్ట్ చేయండి జైల్లో పడేయండి వేయండి సైన్ తయారవుతుంది నాకు జైలు అయినా సైన్ తయారు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకా తయారైతే ఇప్పుడు నేను థౌసండ్ నైన్టీన్ అంటున్నాను కదా ఎయిటీన్ లో తయారు అవుతుంది నాకు ఏంటి లోపల చేయలేరు కదా హండ్రెడ్ సార్ ఇప్పుడు నేను లోపటి ఉండని బయట ఉండని కానీ మా వైస్ అయితే బయట పోతుంది నెక్స్ట్ రెడీ ఉండాలే కాశీలో మన గుడిని కట్టాలి మథురాలో మన గుడిని కట్టాలి మథురాలో మీరు పోయినారెప్పుడైనా మథురా లేదు కృష్ణు ఎక్కడ జన్మించిండో అది ప్లేస్ మథురా ఎక్కడ జన్మించిండు ఆ యొక్క జైలు చిన్న జైలు అదే జైలు పొలగొట్టి మస్జిద్ కట్టినారు అంటే మేము నోరు మూసుకోవాలా మేము చేయొద్దా మేము ఒక ఎమ్మెల్యే మేము ఒక పార్టీకి సంబంధించి అంటే పార్టీలో ముందు గురించి భారతదేశ పౌరుడు ఆ విషయం భారతదేశ పౌరుడు భారతదేశం పౌరుడు అనే నేను గర్విస్తున్నా అదే నేను పనిచేస్తున్నా మీరు హిందూ దేశం పౌరుడు కాదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాం పౌరుడు భారతదేశం భారతదేశం నాది భారతదేశం ఎందుకంటారు హిందూస్థాన్ ఎందుకు ఇది హిందూ కాయిస్తాన్ సో ఫస్ట్ రాజ్యాంగాన్ని మార్చాలి మీరు చెప్పేవన్నీ జరగాలంటే అన్నిటికన్నా ముందు మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి ఎందుకంటే కాశీ మధురలో మీరు పగలగొట్టడానికి లక్షల్లో సైన్యం సిద్ధం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం సో యూ డిక్లేరింగ్ ఎంట్రీ ద్వారా మీకు భారతదేశ రాజ్యాంగం కానీ భారతదేశ చట్టాలు కానీ భారతదేశ న్యాయ వ్యవస్థ మీద కాని గౌరవం లేదు ఫస్ట్ గౌర్మం లేదు ఫస్ట్ ధర్మం ఫస్ట్ ధర్మం హిందూ ధర్మం ఫస్ట్ ధర్మం తర్వాతనే హిందూ ధర్మం ఫస్ట్ నాది హిందూ ధర్మం దాని తర్వాతనే చట్టం ఈ రాజ్యాంగం దాని తర్వాతనే హిందూ ధర్మం యాస్ ఈజ్ కి ఇదే చెప్పిందా ఇదే చెప్పింది ధర్మ రక్షణ గురించి ఏదైనా చేయొచ్చు ధర్మ రక్షణ గురించి ఏదైనా చేయొచ్చు ధర్మ రక్షణ గురించి ఏదైనా చేయొచ్చు అది నా ధర్మం నా శివుడు గుడి కట్టాలి అది నా ధర్మం నా కృష్ణ గుడి కట్టాలి అది నా ధర్మం అయోధ్యలో రాముడి గుడి కట్టాలి అది నా ధర్మం ఇది సింగ్ తో పాయింట్ బ్లాంక్ వచ్చే పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుతుంది ఆఫ్